రాజమహేంద్రవరం రూరల్ శాటిలైట్ సిటీ 4వ గ్రామ సచివాలయం వాలంటీర్లు తమ సేవా నిరతిని చాటుకున్నారు. సచివాలయంలో పనిచేస్తున్న 36 మంది వాలంటీర్లు తమ సొంత ఖర్చుతో గ్రామంలో ప్రభుత్వం ద్వారా ఎటువంటి సాయం అందని నిరుపేద కుటుంబాలకు చెందిన 292 మందికి కాయగూరలు పంపిణీ చేశారు. కాయగూరలు పొందే సమయంలో వారితో ఎటువంటి ఫోటోలు తీయించుకోకూడదనే నిబంధన కూడా పెట్టుకుని ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు. వాలంటీర్లంతా ఒక బృందంగా ఏర్పడి లాక్డౌన్ వల్ల ఇబ్బంది పడుతున్న కుటుంబాలకు ఈ కూరగాయల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేశారు. మేము రాజమండ్రి రూరల్ శాటిలైట్ సిటీ గ్రామంలో సచివాలయం 4 వాలంటీర్స్ అందరం కలిసి రేషన్ కార్డు లేనటువంటి వారి నిరుపేదలకు 250 కుటుంబాలకు వాలంటీర్స్ సచివాలయ సిబ్బంది కలిపి కూరగాయలు పంపిణీ అనే కార్యక్రమం అనేది చేశామండి. ఇది కేవలం గవర్నమెంట్ నుంచి కాకుండా ది యాక్టివిటీ ఛాలెంజెస్ ది లైఫ్ ఛాలెంజెస్ అనే యాక్టివిటీ పేరున మేము మొత్తం సచివాలయం 4 తరఫున 250 కుటుంబాలకు కాయగూరలు పంపిణీ చేయడం జరిగిందండి. ఇవాళ నిరుపేదలు గడవడానికి కూడా పూట గడవడానికి లేని వాళ్ళు శాటిలైట్ సిటీలో చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసమే వాలంటీర్స్ అందరం ఈ స్టెప్ తీసుకుని చేయడం జరిగిందండి. సహాయ సహకారాలు అందించిన వాలంటీర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్స్.